పది సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఏమిటి? 20 సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఏమిటి? ఈరోజు నేను కలిగి ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి? ఈరోజు అనుభవిస్తున్నటువంటి సుఖానికి, సౌఖ్యానికి, సంతోషానికి, ఈరోజు నేను కలిగి ఉన్నటువంటి పేరుకు, ప్రఖ్యాతకు ఆధారం ఏమిటి అనే ప్రశ్నను వేసుకున్నట్లయితే నీ కళ్ళ ముందు కనిపించేది ఒకే ఒక్కడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నేనేమై ఉన్నానో అది నా ప్రభువును బట్టే అయి ఉన్నాను అనే ధ్యాసను కలిగి ఉన్నట్లయితే బహు జాగ్రత్తగా జీవిస్తావు. ఎప్పుడైతే ఆ స్థితిని పోగొట్టుకుంటావో, ఈరోజు నేనేమై ఉన్నానో అది నా దేవుని వల్లే, ఆయన కనికరం వల్లే, ఆయన కృప వల్లే, ఆయన భిక్ష వల్లే అనే ధ్యాస నువ్వు ఎప్పుడైతే కోల్పోతావో అప్పుడే దేవునితో నీ సత్సంబంధాన్ని తెంచేసుకుంటావు.